బోధి ధర్మం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. అసలు ఈ బోధి ధర్మం ఎవరు? భారత దేశాన్ని వదిలి చైనాకు ఎందుకు వెళ్లారు? చైనాకు కుంఫూను ఎందుకు నేర్పించాల్సి వచ్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బోధి ధర్మ ఇతను ఒక రాజకుమారుడు. నేటి చెన్నై నగరానికి దగ్గర కాంచీపురంలో జన్మించాడు. క్రీస్తు శకం 5వ శతాబ్దానికి సమీపంలో కాంచీపురాన్ని ఏలుతున్న పల్లవ రాజుకు మూడవ కుమారుడుగా బోధిధర్మ జన్మించాడు. చిన్నప్పటి నుండి బోధిధర్మకు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉండేవి. తన 7వ ఏట ప్రజంతర అనే గురువు దగ్గర బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. అప్పటి వరకు బౌద్ధ తారగా పిలువబడే ఈ రాజకుమారుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత బోధిధర్మగా పిలువబడ్డాడు. తన తండ్రి మరణం తర్వాత బోధిధర్మ గురువుతో పాటు దేశమంతా తిరుగుతూ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసేవాడు. ప్రజంతరకు ఒక కోరిక ఉండేది, బౌద్ధ ధర్మాన్ని కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాపించాలని ప్రశాంతర కలగనేవాడు. కానీ తన కోరిక నెరవేరక ముందే ప్రశాంతర కన్నుమూశాడు. తన గురువు గారి మనసు గురించి తెలుసుకున్న బోధి ధర్మ ఎలాగైనా అతని కోరికను తీర్చి గురుదక్షిణగా సమర్పించాలని సంకల్పించుకున్నాడు. ఆ తర్వాత బోధి ధర్మ చైనాకు బయలుదేరాడు. కొండ కోణలు, వాగు వంకలు, నదులు, పర్వతాలు దాటుతూ బోధి ధర్మకు చైనా చేరుకోవటానికి 3 సంవత్సరాల కాలం పట్టింది. అక్కడకు చేరుకున్న బోధి ధర్మ అత్యంత కఠినమైన చైనీస్ భాషను కూడా నేర్చుకున్నాడు. ఎందుకంటే బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయాలంటే మొదట జనాలతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి సంబంధాలను ఏర్పరచుకోవాలంటే భాషా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని బోధి ధర్మ చైనా భాషను కూడా నేర్చుకున్నాడు. బోధి ధర్మ కళ్ళు చాలా పెద్దవిగా ఉండి పెద్ద గడ్డంతో విశాలమైన శరీరంతో చూడ్డానికి చాలా భయంకరంగా కనిపించేవాడు. అందుకని చైనీస్ గ్రంథాలలో మన బోధి ధర్మను ద బ్లూ ఐ బార్బేరియన్ అని వర్ణించేవారు. సుమారు క్రీస్తు శకం 527 ప్రాంతంలో దక్షిణ చైనాను హు ఆఫ్ లియాన్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఇతను బౌద్ధ మతాన్ని అనుసరించేవాడు. భారతదేశం నుంచి ఒక బౌద్ధ ప్రచారకుడు ఇక్కడికి వచ్చారని తెలుసుకున్న రాజు ఎంతో సంతోషించి బోధి ధర్మను తన రాజ్యానికి పిలిపించాడు. బోధి ధర్మకు తను చేయాల్సిన మర్యాదలు చేసి తన మనసులో ఉన్న సందేశాలకు సమాధానాలు చెప్పవలసిందిగా ప్రార్థిస్తాడు. దానికి బోధి ధర్మ సరే అని ఒప్పుకుంటాడు. నేను బౌద్ధ ధర్మాన్ని ఆచరించి అనేక బౌద్ధ మందిరాలను కట్టించాను. ఆపదలో ఉన్న చాలా మందిని ఆదుకున్నాను. శత్రువులను కూడా జాలితో వదిలేశాను. ఇలాంటివెన్నో పుణ్య కార్యాలను కూడా చేశాను. ఇవన్నిటి వల్ల నాకు మోక్షం లభిస్తుందా అని బోధి ధర్మను అడుగుతారు ఆ రాజు. దానికి బోధి ధర్మ ఒక్కసారిగా లేచి కళ్ళు పెద్దవిగా చేసి ఆ రాజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, మోక్షం సంగతి దేవుడెరుగు, నువ్వు చేసిన పనికి తప్పకుండా నువ్వు నరకానికి వెళ్తావు. ఏవైనా మంచి పనులు చేస్తే వాటి నుంచి ఎలాంటివి ఆశించకుండా పవిత్రమైన హృదయంతో చేయాలి. కానీ నువ్వు చేసిన పనులన్నీ లెక్కేసుకుంటూ వచ్చావు. చేసిన పనులకు గాను మోక్షం లభించాలని ఆశించావు. నేను ఎన్నో మంచి పనులు చేశాను, నేను చాలా గొప్పవాడిని అని మనసులో అహంకారాన్ని నింపుకున్నావు. అందువల్ల అహంకారాన్ని దించడానికి నిన్ను నరకానికి తరలిస్తారని కఠినంగా సమాధానమిస్తాడు బోధి ధర్మ. అది విన్న రాజు కోపంతో ఊగిపోతూ వీడిని ఇక్కడ నుండి తరిమేయండని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. రాజుగారు రాజమందిరం నుంచి ఎల్లగొట్టారని తెలుసుకున్న ప్రజలు కూడా బోధి ధర్మ దగ్గరకు రావటానికి కూడా ఇష్టపడలేదు. ఆ విధంగా ఊరుగాని ఊరిలో బోధి ధర్మ ఒంటరి అయిపోయాడు. ఇలాంటి మూర్ఖులక నేను బోధించడానికి ఇంత దూరం వచ్చాను అని మనసులో బాధపడుతూ షావలిన్ అనే నగరానికి చేరుకుని అక్కడ దగ్గరలో ఉన్న ఒక కొండ గృహలోకి వెళ్లి ఒక గోడ వైపు ముఖం చేసి ఏకంగా 9 సంవత్సరాలు ధ్యానంలో నిమగ్నమవుతాడు. బోధి ధర్మ కఠినమైన ధ్యానాన్ని చూసిన డాజు యుక్ అనే వ్యక్తి ఎలాగైనా బోధి ధర్మ దగ్గర శిష్యుడుగా చేరాలని నిర్ణయించుకుంటాడు. డాజు యుక్ ఎన్నో సార్లు తన మనవిని విన్నవించుకున్నప్పటికీ బోధి ధర్మ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పడు. రోజులు గడుస్తూ వచ్చాయి, నెలలు కూడా గడుస్తూ వచ్చాయి. టెంపరేచర్ కూడా -20 డిగ్రీస్ కి పడిపోయాయి. మంచు కురుస్తుంది, కానీ లుక్ మాత్రం పట్టు వదలకుండా అక్కడ నుండి ఏమాత్రం కదలలేదు. చివరికి ఎంతటికీ బోధి ధర్మ పలక్కపోయేసరికి కత్తితో తన చేతిని నరికేసుకుంటాడు. రక్తం ధారాళంగా కారుతుంది. అలా ప్రవహించే రక్తం బోధి ధర్మకు తగలగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. విద్యని అభ్యసించడానికి యూక్ చూపెట్టిన శ్రద్ధ పట్ల అత్యంత ప్రసన్నుడవుతాడు బోధి ధర్మ. యూక్ ని శిష్యుడిగా స్వీకరిస్తాడు. యూక్ పేరును షెన్ గ్యాంగ్ గా మారుస్తాడు. షెన్ గ్యాంగ్ అనగా జ్ఞానము మరియు సామర్థ్యము
అని అర్థం. షావలిన్ మందిరంలో వారికి విద్యను కూడా నేర్పుతాడు. కానీ బోధిధర్మ షావలిన్ నగర శిష్యులను చూసి తీవ్రమైన అసంతృప్తికి గురవుతాడు. వారి శరీరం కొవ్వుతోటి శక్తి లేకుండా తయారైంది. దాంతో బోధిధర్మ తను భారతదేశంలో నేర్చుకున్నటువంటి హతయోగం మరియు రాజయోగాలను ఆధారంగా చేసుకుని వారికి తమ శరీరాలను దృఢంగా చేసుకోవడానికి కొన్ని వ్యాయామాలను నేర్పిస్తాడు. ఆ విధంగా షావలిన్ నగరానికి చెందిన వారు బౌద్ధ ధర్మ నుండి అనేకమైన విద్యలను నేర్చుకుని తమని తాము శారీరకంగా మరియు మానసికంగా దృఢపరుచుకున్నారు. బౌద్ధ ధర్మ వారికి నేర్పించిన విద్యలే ఇప్పుడు చైనాలో కుంఫు పేరుతో చలామణిలో ఉన్నాయి. ఆ విధంగా బౌద్ధ ధర్మ చాలా సంవత్సరాల పాటు అక్కడే ఉండి తన విద్యను చాలా మందికి బోధిస్తాడు. కొంతకాలం తర్వాత బౌద్ధ ధర్మ తన సక్సెసర్ గా షెన్ గ్యాంగ్ ని నియమిస్తాడు. కానీ దీన్ని నచ్చని ఒక శిష్యుడు ఆహారంలో విషాన్ని కలిపి బౌద్ధ ధర్మను చంపేస్తాడు. చనిపోయిన బౌద్ధ ధర్మను అక్కడే సమాధి చేస్తారు. బౌద్ధ ధర్మ మరణించి అప్పటికి 3 సంవత్సరాలు కావస్తుంది. దక్షిణ చైనా సామ్రాజ్యపు మంత్రి సాంగ్యూన్ కి ఒక రోజు పామీర్ పర్వతం సమీపంలో బౌద్ధ ధర్మ కనిపిస్తాడు. బౌద్ధ ధర్మ ఒక చేతిలో చెప్పులు పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. సాంగ్యూన్ బౌద్ధ ధర్మను ఎటు వెళుతున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు బౌద్ధ ధర్మ నేను నా ఇంటికి తిరిగి వెళుతున్నాను అని సమాధానమిస్తాడు. నువ్వు నీ చేతిలో షూ ఎందుకు పట్టుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు బౌద్ధ ధర్మ దీనికి సమాధానం కావాలంటే నువ్వు షావలిన్ నగరానికి వెళ్లవలసి ఉంటుందని నవ్వుతూ సమాధానమిస్తాడు. బౌద్ధ ధర్మ వెళుతూ వెళుతూ త్వరలోనే మీ రాజు చనిపోతాడు అని చెబుతాడు. అలాగే నన్ను చూశావని ఎవరితోనూ చెప్పకు, ఎందుకంటే అనవసరంగా చిక్కుల్లో పడతావు అని చెబుతాడు. సాంగ్యూన్ రాజమందిరం చేరుకోగానే జరిగిన విషయమంతా ఆ రాజుతో చెబుతాడు. బౌద్ధ ధర్మ ఎప్పుడో చనిపోయాడని, నువ్వు నాకు లేనిపోని కట్టుకథలు చెబుతున్నావని సాంగ్యూన్ని చెరసాల్లో బంధిస్తాడు ఆ రాజు. ఎందుకైనా మంచిదని సైనికులను షావలిన్ నగరానికి పంపించి బౌద్ధ ధర్మ సమాధిని తవ్వవలసిందిగా ఆ రాజు ఆదేశిస్తారు. సమాధిని తవ్వి చూడగా అందులో కేవలం ఒకే ఒక చెప్పు ఉంటుంది. అంటే బౌద్ధ ధర్మ సమాధి నుండి బయటకు వెళ్లిపోయాడా? బౌద్ధ ధర్మ సాంగ్యూన్ కి తన ఇంటికి తిరిగి వెళ్తున్నానని చెప్పాడు. అంటే బౌద్ధ ధర్మ భారతదేశానికి తిరిగి వచ్చాడా అనే విషయం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. బౌద్ధ ధర్మను బుద్ధుని తర్వాత 28వ బౌద్ధ గురువుగా పరిగణిస్తారు. ఈ విధంగా బౌద్ధ ధర్మ ధ్యానాన్ని చైనీలకు నేర్పించాడు. అది వారి భాషకు అనుగుణంగా చాన్ గా మారింది. ఆ తర్వాత కొద్ది కాలంలో ఇది జపాన్ కి పాకి జైన్ గా మారింది. ఆ విధంగా మన భారతదేశంలో మొలచిన రాజయుగం అనే మొక్క బౌద్ధ ధర్మ ద్వారా చైనాకి పాకి నేడు మార్షల్ ఆర్ట్స్, కుంఫు అనే మహావృక్షాలుగా మారాయి. ఈ రోజుల్లో మన వారు వాటిని నేర్చుకోవటానికి అక్కడికి వెళ్తుంటారు. ఇది ఒక రకంగా మన దౌర్భాగ్యమే అని చెప్పుకోవాలి. లేక కళని కాపాడుకోలేకపోయినందుకు శిక్షగానైనా భావించాలి. చివరిగా జపాన్ లో బౌద్ధ ధర్మ గురించి చెప్పుకునే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి చూద్దాం. బౌద్ధ ధర్మ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక రోజు తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడట. దాంతో కొంతసేపటికి దాన్ని గ్రహించిన బౌద్ధ ధర్మ అత్యంత కోపానికి గురై తన కనురెప్పలను కత్తిరించుకున్నాడట. ఎప్పుడైతే బౌద్ధ ధర్మ కనురెప్పలు భూమిపైన పడ్డాయో అక్కడి నుండి కొన్ని మొక్కలు మొలకెత్తాయట. అక్కడ షావలిన్ ప్రజలు ఈ మొక్కల ఆకుల నుండి పొడి చేసి టీని తయారు చేసుకునేవారట. ఆ విధంగా వారు ధ్యానం చేస్తున్నప్పుడు నిద్ర రాకుండా ఆ మొక్కల నుండి తయారైనటువంటి టీని తాగడం మొదలు పెట్టారు. ఇప్పటికీ బౌద్ధ ధర్మ ధ్యానం చేసిన ప్రాంతాన్ని చాయ్ అని పిలుస్తుంటారు. చూశారు కదా బౌద్ధ ధర్మ గురించి ఆసక్తికరమైన విషయాలను. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మైట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.